నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. ధ్యాన పర్యటనలో భాగంగా తిరుపతిని సందర్శించిన పితామహ పత్రిజీ గారు, ధ్యానం అంటే అహం బ్రహ్మాస్మి అనే వేద మంత్రాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవటమే అంటున్న సీనియర్ పిరమిడ్ మాస్టర్ మధు గారు, దేవాలయాల్లో ధ్యానం గురించి తెలియజేస్తున్న పిరమిడ్ మాస్టర్, వ్యవసాయ క్షేత్రాల్లో ధ్యాన ప్రచారం చేస్తున్న పిరమిడ్ మాస్టర్, కృతజ్ఞత అనే అంశం గురించి అద్భుతంగా వివరించిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ లావణ్య గారు. ఇక వివరాల్లోకి వెళితే, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ధ్యాన పర్యటనలో భాగంగా తిరుపతిని సందర్శించారు. తిరుపతి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో గురువారం ఉదయం 8:30 ఎస్పి ధ్యాన మందిరంలో పత్రిజీ గారు అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనుభవమే జ్ఞానం, సహనమే ప్రగతి, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం, పురుషుల్లో పుణ్య పురుషులు వేరయ్యా అని వివరించారు. మన అనుభవాన్ని దానం చేయాలని తెలియజేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగిందని కార్యనిర్వాహకులు వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు. ఏమిటి జ్ఞానం? అనుభవమే జ్ఞానం. మన అనుభవ జ్ఞానాన్ని దానం చేస్తే ఆ ధర్మమే మన పుణ్యంగా తయారవుతుంది. మనమందరం పుణ్యపుణ్యులుగా తయారవుతాము. మన అనుభవాన్ని దానం చేయాలి. మన అనుభవం మన జ్ఞానము. ఆ జ్ఞానాన్ని దానం చేయడమే ధర్మము. ఆ ధర్మమే పుణ్యము. నాకు ఇలా జరిగింది, నేను నేను ఇలా చేశాను, నాకు ఇలా జరిగిందని చెప్పడమే మన దానం. జీవితం డబ్బు ఇవ్వట్లేదు. మన అనుభవాన్ని దానం చేయాలి. మన అనుభవాన్ని పరిమితి చెప్పాలి. అనుభవమే జ్ఞానము. ఆ జ్ఞానాన్ని దానం చేయడమే ధర్మము. ఆ ధర్మమే పుణ్యం. పురుషులలో పుణ్య పురుషులు వేరయ్యా. వేంపల్లి పిరమిడ్ నగర్లో గల శ్రీ వేదవ్యాస పిరమిడ్ ధ్యాన కేంద్రంలో 3 రోజుల పాటు ఉచిత ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన తరగతులు అద్భుతంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ మధు గారు పాల్గొని అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ధ్యానం అంటే భగవంతుణ్ణి చేరుకునే ఏకైక మార్గమని, జ్ఞానం అంటే భగవంతుడి గురించి తెలుసుకోవటం అని, ధ్యానం చేయటం అంటే భగవంతుడి మీద దృష్టి పెట్టడం అని, ధ్యానం అంటే అహం బ్రహ్మాస్మి అనే వేద మంత్రాన్ని, వేద సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవటం అని వివరించారు. బాన్స్వాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఆధ్వర్యంలో 21 రోజుల అఖండ ధ్యాన కార్యక్రమం అత్యంత అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమలింగేశ్వర ఆలయాన్ని దర్శిస్తున్న భక్తులందరికీ ధ్యానం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. దీనికి స్పందించిన భక్తులు ధ్యానం చేశారు. దీంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా నస్రుల్లాబాద్, మిర్జాపూర్, దుర్కి, తిమ్మాపూర్, బిర్కూర్, కొల్లూరు చౌరస్తా తదితర ప్రాంతాల్లో కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రచారం చేయడం జరిగింది.
సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ మినుగు రణవీర్ గారి ఆధ్వర్యంలో నక్షత్ర ధ్యాన మందిరంలో అద్భుతంగా జరుగుతున్న ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు ప్రజల్లో ధ్యానం గురించి చైతన్యం తీసుకురావాలనే ఒక సత్సంకల్పంతో వ్యవసాయ క్షేత్రాలను సందర్శిస్తూ అక్కడ ఉన్న కూలీలకు ధ్యాన పరిచయం చేస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి రణవీర్ గారు కృతజ్ఞతలు తెలియజేశారు. హైదరాబాద్ పిరమిడ్ కాల్ సర్వీసెస్ వారి ఆధ్వర్యంలో అద్భుతంగా జరుగుతున్న ఆన్లైన్ ఉచిత ధ్యాన శిక్షణ తరగతులు. ఇందులో భాగంగా బాలబాలికల కోసం గ్రాటిట్యూడ్ అనే వర్క్షాప్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ లావణ్య గారు కృతజ్ఞత అనే అంశం గురించి అద్భుతంగా వివరించారు. డిజిటల్ మాధ్యమాల ద్వారా అధిక సంఖ్యలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు వారి యొక్క అనుభవాలను ఈ కార్యక్రమంలో పంచుకున్నారు. మన పేరెంట్స్ ని ఎవరు చూస్ చేసుకున్నారు? మనమే. వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. మనమే మన పేరెంట్స్ ని, మన సిబ్లింగ్స్ ని, మన అందరినీ, మన ఫ్రెండ్స్ ని మనమే క్రియేట్ చేసుకున్నాము. ఎందుకు? సో ఫర్ ఎగ్జాంపుల్, యక్షజ్ఞ ఉంది. యక్షజ్ఞ బాగా మ్యూజిక్ నేర్చుకోవాలని అనుకుంది, అంటే బిఫోర్ తను జన్మ తీసుకోక ముందు. సో అప్పుడు ఎవరైతే బాగా మ్యూజిక్ లో, ఆ ఫ్యామిలీ అంతా మ్యూజిక్ కి డెడికేషన్ అయ్యి ఉన్న ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూస్ చేసుకొని ఆ ఫ్యామిలీలో పుడుతూ ఉంటుంది. ఇంకేదైనా కావా, ఒక లేదు మంచి స్పిరిచువల్ ఫ్యామిలీలో పుట్టాలి, ఒక బుద్ధా లాగా అవ్వాలి అలా అనుకుంటే, ఒక మంచి స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ ని ఉన్న చూస్ చేసుకున్న ఫ్యామిలీని మనం చూస్ చేసుకుంటాం. సో అలా ఎవరు మనల్ని క్రియేట్ చేస్తున్నారంటే, మనల్ని మనమే, మన పేరెంట్స్ ని మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. సో మనం క్రియేట్ చేసుకున్న వాళ్ళ పట్ల మనం ఎప్పుడూ కూడా కోపం కానివ్వండి, అరే ఇలా ఎందుకు ఉన్నారు, అలా ఎందుకు ఉన్నారు అని ఏ జడ్జ్ చేయకూడదు. నెల్లూరు జిల్లా వింజమూలో గల శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మందిర మహాక్షేత్ర నిర్వాహకులు వెంకటేశ్వర్లు గారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఉచిత ధ్యాన జ్ఞాన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్కి ఈ నెల 31వ తేదీ శనివారం విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆహ్వానాన్ని అందిస్తున్నారు నెల్లూరు జిల్లా పిరమిడ్ మాస్టర్. ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.